మీరు నువ్వు వేసుకోవాల్సిన అవసరం ఇది తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి సంకటవారిపల్లి నుంచి 20 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. నిజంగా ఈరోజు మేము ఇంతటి ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే కానీ ఒక ఆడబిడ్డతో కండువాలు వేయించుకోవడం కానీ మేమైతే చూడలే. ఈ మధ్యలో ఈరోజు ఫస్ట్ తర్వాత ఇంకోటి ఏంది మెరేకలు ఏంటంటే సంగటివారి పల్లె అనేది దేవుని మూల కదిరి కాన్షియన్స్కి ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకులైనా ఫస్ట్ అక్కడ టెంకాయ కుట్టుకొని స్టార్ట్ చేద్దాం. అట్లనే ఈరోజు వాళ్ళే రావడం, వాళ్ళకి ఫస్ట్ ఆడబిడ్డతో మేము కండువాలు వేయించుకోవడం, ఈరోజు మేము పూర్తిగా ఏమనుకుంటున్నామంటే అందరం మాట్లాడుకొని ఈరోజు నుంచి యశోదమ్మక్క వాళ్ళ అమ్మ నాయనకు కాదు బిడ్డ, మా పెద్దవారు పంచాయతీకి బిడ్డ అనుకున్నాం. ఆడబిడ్డగా చూస్తాం, మేము ఎప్పుడు కూడా ఆడబిడ్డగాని చూడాలా, మనకు రాజకీయాలకు అతీతంగా చూడాలా. ఎందుకంటే ఇది ఇలాంటిది ఈ సన్నివేశం జరగదు, ఎప్పుడు కూడా అనుకోకుండా జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి కూడా సంగటివారిపల్లె ఇంకా కొంతమంది ఇంకా ఒక 10 కుటుంబాలు ఇంకా వైఎస్ఆర్సీపీలు ఉన్నాయి, మొత్తం 80 కుటుంబాలు పరిశీలికి ఉన్నాయి. 80 కుటుంబాలు 10 కుటుంబాలు మాత్రం మిగిలిపోయినాయి. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం, ఊరూరు కూడా మన ఆడబిడ్డగా మనం తీసుకున్నాం, ఊరూరు కూడా ఆయనకు స్వాగతం పలుకుతాం. మొట్టమొదటి అక్కడి నుంచి ప్రచారం స్టార్ట్ చేద్దాం. చేసి అత్యధిక మెజారిటీతో మనం మన బూత్ నుంచి అత్యధిక మెజారిటీ కూడా ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ఉండేది, దానే పూర్తిగా ఇప్పుడు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీకి అదే మెజారిటీ తీసుకొస్తామని కూడా మనం అందరం కూడా భరోసా ఇస్తున్నాం. అలాగే ఈరోజు అన్న తొందరలో వస్తాడు ఇంకొక అర్ధ గంట లోపల, అయినా కూడా లేదన్నా మాకు ఎందుకు అనుకోకుండా అక్కతో మేము కండువాలు వేయించుకోవాలనే ఉద్దేశంతో మాకు ఆ యొక్క కోరిక కలిగింది. అక్కకు నువ్వు ఒక మాట చెప్పంటే ఆయన కూడా ఫోన్ చేసి శంకరంగా చెప్పన్నా ఖచ్చితంగా అక్క మీకు కండువాలు వేసి ఆహ్వానిస్తారు పార్టీలోకి అని చెప్పడం, మనం అక్క కూడా ఏం మాట్లాడకుండానే వచ్చి కండువాలు వేయడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా భావిస్తున్నాం. అది ఇంకోటి ఇక్కడ వైసీపీ నాయకులు ప్రతి ఒక్కసారి కూడా మేము చేర్చుకున్న ప్రతి రోజు కూడా ఏం చెప్తున్నారంటే బలవంతంగా చేర్చుకున్నాడు. బలవంతంగా చేర్చుకున్నాడు అంటే ఇక్కడ నుంచి కందుకుంటే వెంకటప్రసాదాలను పల్లెలకు రమ్మంటున్నాం, ఆహ్వానిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం, అక్కడ చేరుతున్నాం. లేదంటే అక్కడ నుంచి వెహికల్ పెట్టుకొని వచ్చి పనులు ఇసి పెట్టేసి అంతా కూల్ చేసుకునేవే, అంత పనులు ఇసి పెట్టి ఇక్కడ చేరుతున్నాం. ఇది బలవంతం అవుతుంది అని ఒకసారి మీరు గమనించాలా. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడుకోకుండా
మీకు ఒకవేళ చేత అయితే రాజకీయం చేసుకోండి సంతోషం, కానీ మా రాజకీయం అయితే చిన్న రాజకీయం చేసుకుంటున్నాం, పేద రాజకీయం చేసుకుంటున్నాం, మమ్మల్ని ఇంకో రకంగా మాట్లాడి మా మనసును గాయపరిచే విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కూడా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో మేము గతంలో చెప్పాం, ప్రతి డే బై డే కూడా చేరికలు ఉంటాయని, డే బై డే కూడా చేరికలు ఉంటాయి, ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇంకా బ్రహ్మాండంగా చేరికలు ఉంటాయి, ఇప్పటి నుంచి కూడా రేపు నెల 15 తారీఖు వరకు కూడా చేరికలు ఉంటాయి, అది రోజు కావచ్చు, అర్ధరాత్రి కూడా కావచ్చు, ఎప్పుడు వీలు తప్పుడు, ఎప్పుడు అన్న కప్పి తప్పుడు, ఇంకా ఎందుకంటే ఇప్పుడు యశోద మొక్క మేము కణవలేసే స్టార్ట్ చేసినాం కాబట్టి అన్న సమయానికి లేకుండా కూడా వచ్చి మేము అర్ధరాత్రి కూడా నక్కతో లేపించుకొని మేము కణవాలు వేసుకొని పార్టీలకి ఖచ్చితంగా అందరినీ కూడా ఆహ్వానించుకుంటాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన అక్కకు, మరి ఇంతటి అవకాశం కల్పించినట్టు కందుకుంటే వెంకట ప్రసాద్ గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వీళ్ళందరి తరఫున కూడా మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్ద ఆడే నిలబడి పెద్ద ఎందుకు అవునా సభ